ఒక రాజకీయ కార్యాచరణ చేయటం అంటే తన ముందు తన కుటుంబాన్ని తన వాళ్ళందరినీ వదులుకోవటం. ఇది ఎప్పుడో కందుకూరి రాజ్యలక్ష్మి దగ్గర నుంచి మొదలైంది. కందుకూరి రాజ్యలక్ష్మి వీరేశ్వరరావు గారి పేరు మనకు తెలిసినానే ఆనందని పట్టించుకోము, ఏదో ఆవిడ ఆయన భార్య అనుకుంటాం. కానీ వీరేశ్వరరావు గారు సమాజంలో పెద్ద పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ ఉంటే ఆయనందరూ గౌరవించేవాళ్ళు అనేవాళ్ళు. కానీ రాజ్యలక్ష్మి గారిని మొత్తం బంధువులంతా వెళ్ళేశారు. ఆవిడకి ఎవరింటి నుంచి పిలుపులు రావు. ఆవిడ సొంత రక్త సంబంధికులు కూడా ఆవిడ చేతి మంచినీళ్ళు ముట్టరు, ఆవిడ భోజనం చేయరు, ఆవిడ చేతి భోజనం చేయరు. దీన్ని తట్టుకుని నిలబట్టం అంటే ఎంత కష్టం. ఇట్లాంటి పరిస్థితుల్లో స్త్రీలు మొదలయ్యారు, ఇప్పటికీ అలాంటి పరిస్థితుల్లో కొనసాగుతూనే ఉన్నారు. ముందు ఆ కుటుంబాల నుంచి తెంచుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత జాతీయోద్యమంలోకి వచ్చినప్పుడు స్త్రీల మీద ఉండేటటువంటి కట్టుబాట్లని గురించి ఎట్లా ఉండేవి అనేది రెండు మూడు కథల్లో బాగా రాశారు. కొంతమంది జీవితాలు చదివినా తెలుస్తుంది. అప్పటి చలం గారు ఒక కథ రాశారు బాగా ప్రేమ పర్యవసానం. అందులో కాకినాడ కాంగ్రెస్ మహాసభల్లో జరిగినటువంటి ఒక మొత్తం కాంగ్రెస్ మహాసభలు జరుగుతుంటాయి, అందులో స్త్రీలు ఎక్కడెక్కడి నుంచో దేశం మొత్తం మీద నుంచి వచ్చారు. చాలా ఉత్సాహంగా వచ్చారు, చాలా ఉత్సాహంగా ఒక కొత్త గొప్ప దీంట్లో పాల్గొనబోతున్నామనే దీంట్లో ఉన్నారు వాళ్ళు. అయితే వాళ్ళ మీద ఒక నిఘ, ఈ స్త్రీలు ఏమిటి ఇట్లా నవ్వుతున్నారు, ఈ స్త్రీలేంటి ఇట్లా ఉత్సాహంగా పరిగెడుతున్నారు, ఈ స్త్రీలేంటి వాళ్ళ వేషధారణ ఎలా ఉంది, వాళ్ళు పెద్ద నాయకుల ఎదుట ఎట్లా ప్రవర్తిస్తున్నారు అని ఒక పెద్ద నిఘా ఉంది. ఆ నిఘాని ఎవరైతే ప్రశ్నిస్తారో, ఆ కంట్రోల్ని ఎవరైతే కాదంటారో వాళ్ళని దూరంగా పెట్టేసేయటం, వాళ్ళని ఆ ఉద్యమం నుంచి బయటికి పంపించేసేయటం అనేటటువంటిది ఉండేది. అది కాంగ్రెస్ జాతీయోద్యమంలో ఉంది. అది మళ్ళా మనకు తెలియని మన చరిత్ర మనం చదివినప్పుడు ఇంత చాలా స్పష్టంగా ఆ స్త్రీల అనుభవాల్లో మనకి తెలుస్తుంది. మొట్టమొదట చాలామంది తెలంగాణ కథను చదివినప్పుడు ఈయనేదో ఆడవాళ్ళ గురించి రాస్తానులే అంట, ఇలా ఉంటున్నానంట. కానీ మనకు తెలియని మన చరిత్ర చదివిన తర్వాత ఇలాగే ఉంటుంది అనేది అర్థమైంది. అక్కడ కాకినాడ కాంగ్రెస్ మహాసభల్లో ఎట్లా అయితే ఒక వయసులో ఉన్నటువంటి యువతని మీద నిఘాకి ఇంకా పెద్ద వయసులో ఉన్నటువంటి స్త్రీలను నియోగించారో, వాళ్ళని నవ్వద్దు, అరవద్దు, మాట్లాడద్దు అని చెప్పి ఎట్లా అయితే కంట్రోల్ చేశారో, అట్లాంటి కంట్రోల్ని గురించే మనకు తెలియని మన చరిత్రలో లలితమ్మ వీళ్ళందరూ చెప్తారు. వాళ్ళు కొంత అమాయకంగా చెప్పారు ఏంటంటే, వీళ్ళంతా ఎక్కడి నుంచో వచ్చారండి, పల్లెటూళ్ళ నుంచి వచ్చారు, ఏమీ తెలియకుండా వచ్చారు, వాళ్ళకి ఎలా దుస్తులు వేసుకోవాలి, ఎట్లా నమ్రతగా మాట్లాడాలి, ఎలా ఉండాలి అనంతా నేర్పడానికి నేను ఉన్నాను, నాలాంటి వాళ్ళు ఉన్నారు అని అంట చెప్పింది. అంటే స్త్రీల మీద ఒక భయం, స్త్రీలు కట్టు తప్పకూడదు, స్త్రీలు ఒక పరిధుల లోపల ఉండాలి, వాళ్ళు ఎక్కడైనా ఉండనివ్వండి, సంస్కరణోద్యమంలో ఉండనివ్వండి, జాతీయోద్యమంలో ఉండనివ్వండి, విప్లవోద్యమంలో ఉండనివ్వండి, వాళ్ళు ఒక పరిధుల్లో ఉండాలి, వాళ్ళు కట్టు తప్పకూడదు. కట్టు తప్పిన స్త్రీ చాలా ప్రమాదం, ఆవిడ మొత్తం ఉద్యమాన్ని అంతా పాడు చేసేసి. ఈ కట్టు తప్పటం, కట్టు అంటే ఏమిటి అనేది ఎవరు నిర్వచిస్తారు, ఏ విలువల ప్రకారం నిర్ణయిస్తారు, ఏ పితృస్వామిక విలువలు దాంట్లో పనిచేస్తాయి, ఆ పితృస్వామిక విలువల నుంచి బయటపడటానికి ఏ ఉద్యమమైనా కానీ ప్రయత్నించిందా, ఇవి ఇవాళ మా ముందున్నటువంటి ప్రశ్న. ఆ విలువలని మనం
నిర్వచించుకుని ఏ విలువల ప్రకారం సంస్కరణోద్యమంలో స్త్రీలు, ఏ విలువల ప్రకారం జాతీయోద్యమంలో స్త్రీలు నిర్వచించబడ్డారు, వాళ్ళ సరిహద్దుల్లో ఉంచబడ్డారు, ఏ పరిధుల్లో బిగించబడ్డారు అనే విషయం గురించి తేల్చుకోకుండా ఆ సరిహద్దుల్ని లేకపోతే ఆ పరిధుల్ని దాటి రాకుండా మనం ఉండలేము, మన ముందుకి పోలే. ఆ తర్వాత నక్సల్వరి ఉద్యమము, తర్వాత దాని శాఖోపశాఖలైనటువంటి విప్లవోద్యమాల్లో పనిచేసినటువంటి స్త్రీలుగా కూడా నాతో సహా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎన్నో అనుభవాలు ఉండేవి. స్త్రీలుగా నేను స్త్రీలకు సంబంధించి మాట్లాడుతూ మిగిలిన రాజకీయాలు అక్కడ వచ్చేటటువంటి ఒత్తిళ్ళు వాటన్నింటినీ పక్కన పెట్టి స్త్రీలుగా ఎన్ని ఒత్తిళ్ళని ఎదుర్కోవాల్సి వచ్చి ఉంటుందో ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలకి బాగా తెలుసు. వాటి గురించి ఒక చర్చ జరగటము, వాటిని గురించి అందరూ కూర్చుని అనుభవాలు కలబోసుకోవటము, వాటిలో నుంచి ఆ పితృస్వామిక విలువలకి అవతలకి ప్రయాణం చేయటం ఎట్లా, వాటిని అధిగమించటం ఎట్లా, వాటిని దాటి రావటం ఎట్లా అనేటటువంటిది ఆలోచించుకోకపోతే మళ్ళీ మనం ఏమవుతున్నామంటే, ఒక అంటే ఇప్పుడు ఉన్న చాలామందికి నా మేము కోపం రావచ్చు, కానీ ఒక కొంత దూరం వెళ్ళిన తర్వాత అతి సంప్రదాయవాదులైనటువంటి ఆర్ఎస్ఎస్ అభిప్రాయాలు, విప్లవకారుల అభిప్రాయాలు స్త్రీల పట్ల ఒకే రకంగా ఉండటం మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు వాళ్ళన్న మాటలే వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు ఇట్లా వస్తుంది? స్త్రీల వేషధారణ గురించి కానీ, స్త్రీలు ఉండాల్సిన కట్టుబాట్ల గురించి కానీ, వాళ్ళ లైంగికత్వాన్ని గురించి కానీ, వాళ్ళ పునరుత్పత్తి విషయాల గురించి కానీ చాలాసార్లు ఇట్లా వచ్చి కలుస్తున్నారు. వీళ్ళు మిగిలిన మొదటి నుంచే భిన్నమే, భిన్నమైనటువంటి మార్గాల్లో నుంచి వాళ్ళు బయలుదేరారు. కానీ స్త్రీలకు సంబంధించినటువంటి లైంగిక రాజకీయాల్లోకో, పునరుత్పత్తి రాజకీయాల్లోకో వచ్చేసరికి ఇద్దరు దారులు ఒక చోట కలుస్తున్నాయి, ఇద్దరు ఒకే మాట మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు, ఏ విలువల ప్రకారం మాట్లాడుతున్నారు, ఏ పితృస్వామిక భావజాలం వీళ్ళిద్దరిని కలపగలుగుతుంది, ఆ పితృస్వామిక భావజాలం మీద పోరాడినంత వరకు స్త్రీలు రాజకీయాల్లోకి వచ్చి తమదైనటువంటి స్థానాన్ని ఎట్లా నిలుపుకోగలుగుతారు, తమ పూర్తి భాగస్వామ్యాన్ని ఎట్లా అక్కడ అనుభవించగలుగుతారు, దీన్ని మనం చాలా ఓపెన్గా మాట్లాడుకోకపోతే, ఇంకా దీన్ని ముసుగులోనే ఉంచాలనుకుంటే స్త్రీలు రాలేదు, వచ్చినా ఉండలేదు. ఎందుకంటే మేమందరం కూడా, మన చాలామంది ఇప్పుడు ఉన్నవాళ్ళు రకరకాల కారణాల వలన బయటకు వచ్చేది, కానీ మనం విప్లవోద్యమంలోకి ప్రవేశించినప్పుడు అందరం ప్రాణాలైనా సరే ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రవేశించాం, కానీ వెనక్కి రావాల్సి వచ్చింది. అక్కడున్న ఏవో కొన్ని మనకి మింగుడు పడలేదు, మింగుడు పడని వాటిని కట్టలేకపోయాం, మింగలేకపోయాము, కట్టలేకపోయాము. మింగి పనిచేస్తున్నటువంటి చంద్రమ్మ లాంటి వాళ్ళకి జోహార్, కానీ తక్కిన వాళ్ళకి వాళ్ళని వాళ్ళకి విలువ లేకుండా పొందుతలేదు. మింగలేక కట్టలేక ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు అది కాస్త తక్కించి దాని గురించి అంటే వాషింగ్ అవర్ డర్టీ లెనిన్ ఇన్ పబ్లిక్, మన ఉరికిని మనం మొత్తంగా ఉతుక్కోవాలి. అది జరగకపోతే స్త్రీలు రాలేదు రాజకీయాలు. ఇది కేవలం నేను విప్లవోద్యమాన్ని దీని గురించే చెప్పట్లేదు, ఈ భావజాలం మొత్తం సమాజంలో కింది నుంచి పై వరకు ఉండటం వల్ల అందరిలోనూ ఇంకి ఉంది. సారా వ్యతిరేక ఉద్యమంలో
వాళ్ళు సారా వ్యతిరేక ఉద్యమం చేసినటువంటి వాళ్ళల్లో అనేక రాజకీయ భావాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. అసలు ఏ రాజకీయాలతో సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. గ్రామాలలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మిక కుటుంబాల నుంచి, దళిత కుటుంబాల నుంచి వచ్చినటువంటి స్త్రీలు కూడా ఉన్నారు. అది స్పాంటేనియస్గా అందరూ దాంట్లో కలిశారు. ఇప్పుడు ఆ రాజకీయ పార్టీల వాళ్ళు వాళ్ళలో ఉన్నారు. అయితే దాంట్లో మేము ఆ ఉద్యమాన్ని తెలుసుకోవటానికి, లోతుపాతలు తెలుసుకోవటానికి గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఎదురైనటువంటిది ఏంటంటే, చాలామంది స్త్రీలు సారా వ్యతిరేక ఉద్యమం మూలాన బోలెడన్ని రాజకీయాలు, ఈ మంత్రులు, రాజకీయ నాయకులు వీళ్ళందరి గురించి, అంటే అసలు అధికార యంత్రాంగం అంతా ఎలా ఉంటుంది, పాలనా వ్యవస్థ అంతా ఎట్లా ఉంటుంది, అందులో ఉండే హైరార్కీస్ ఏంటి, రాజకీయాలు చాలా నేర్చుకున్నారు. చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళందరినీ బాధించింది ఒకటి ప్రశ్న ఏంటంటే, ఊళ్ళో అందరూ కూడా మమ్మల్ని గాలి రకాలు, గాలి తిరిగే ఉండాలి, ఇల్లు వాకిల్లు లేకుండా రాత్రి పగలు లేకుండా తిరిగి తస్తున్నారు, బజార్లంటే తిరుగుతున్నారు, ఊళ్ళని పట్టుకుని తిరుగుతున్నారు అని చెప్పి తిరుగుతున్నారు. సారా అనేటటువంటి ఒక చెడ్డది అని అనుకుంటు మేము అనుకుంటున్నటువంటిది సమాజానికి చాలా చెడు చేస్తున్నది అని అనుకుంటున్న దాని మీద మేము పోట్లాడుతుంటే, మేము మంచి వాళ్ళని కాదని వాళ్ళు ఎందుకంటున్నారు, మేము చాలా మంచి పని చేస్తున్నాం. ఇప్పుడు మనం కూడా ఆలోచిస్తే వాళ్ళు చాలా బాధ్యత గల పౌరుల్లాగా పనిచేశారు, చాలా మంచి పౌరుల్లాగా పనిచేశారు. అదే పని మగవాళ్ళు చేస్తే వాళ్ళు నెంబరు వీళ్ళు గాలి రకాలని కానీ, అంటే ఒక సామాజిక దుర్లక్షణం మీదో, ఒక సామాజిక చెడుగు మీదో తిరగబడి రాత్రి పగళ్ళు ఇల్లు వాకిలి పట్టకుండా పనిచేసినటువంటి మగవాళ్ళని ఒక్క మహనీయులైన నాయకులుగా మనము కీర్తిస్తాం. కానీ ఈ ఆడవాళ్ళని ఎందుకు ఇట్లా మొత్తం వాళ్ళ ఊళ్ళో అంటున్నారు, పై ఊళ్ళకెళ్తే అంటున్నారు, ఎందుకు మమ్మల్ని ఇట్లా అంటున్నారు అనేది వాళ్ళని చాలా బాధించినటువంటి ప్రశ్న అన్నమాట.